హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఉచితంగా నిర్వహించే ధ్యాన శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఆ సంస్థ కేంద్ర సమన్వయకర్త సిహెచ్ వరప్రసాదరావు పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేట జిల్లా కోదర పట్టణంలోని స్థానిక కాశీనాథం రత్నమ్మగార్ల కళ్యాణ మండపంలో హార్ట్ఫుల్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ తరగతులను ప్రారంభించారు. హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఉచితంగా నిర్వహించే ధ్యాన శిక్ష శిబిరాన్ని శనివారం సూర్యాపేట జిల్లా కోదడలోని కాశీనాథం నాగరత్నమ్మగారుల కళ్యాణ మండపంలో ప్రారంభించారు. బ్రైటర్ మైండ్ వారి తరపున చిన్నారులకు ప్రతిభావజ్ఞులు ప్రదర్శించారు. కళ్లకు గంతలు కట్టుకుని కాగితాలపై ఉన్న అక్షరాలను చిన్నారులు చదివి పలువురికి ఆశ్చర్యానికి గురి చేశారు. అనంతరం కేంద్ర సమన్వయకర్త సిహెచ్ వరప్రసాదరావు మాట్లాడుతూ, ఈ సంస్థ 168 దేశాలలో ఉన్నదని, ఈ ధ్యానం మొక్కుమూలము ప్రాణహుతిని, ఈ యోగశక్తిని పెంపొందిస్తుందన్నారు. ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు ఒత్తిడిని జయిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని అనుసరించి ఆరోగ్యంగా జీవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టి రఘు, ఎన్ కృష్ణారావు, కె రాధాకృష్ణ, రమణారావు, షరీఫ్, మధు తదితరులు పాల్గొన్నారు. మనందరం ప్రపంచ శాంతి కోసం అందరూ ప్రయత్నిస్తూ ఉంటాం. ప్రపంచ శాంతి కావాలంటే కేవలం ప్రతి వ్యక్తి మనసులోనూ శాంతి ఉంటే తప్ప ప్రపంచ శాంతి సాధ్యపడదు. అటువంటి మనశ్శాంతి కేవలం ధ్యానం ద్వారానే సాధ్యపడుతుంది. మనిషిలో మార్పు రావాలంటే కూడా లోపల నుంచి రావాల్సిందే తప్ప బయట నుంచి వచ్చేది కాదు. లోపల నుంచి మార్పు వచ్చేలా సహకరించేది ధ్యానమే మళ్ళీ. సో ధ్యానమే మనిషికి ఉనికికి ఉన్న సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం. అందుకనే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ధ్యానం యొక్క ప్రాముఖ్యతను వివరించి వాళ్ళకి జ్ఞానానుభూతి కలిగించి తద్వారా వాళ్ళ విధిని వాళ్లే తిరగరాసుకునే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఈ ధ్యానం ద్వారా ఉంది. కాబట్టి ధ్యానోత్సవాల ద్వారా ప్రతి ఊరిలో 130 దేశాల్లో ఉన్న ఈ సంస్థ లాభాపేక్ష లేకుండా ఉచితంగా అందరికీ అందజేసే ప్రయత్నం. ఇక్కడ కోదాడలో చక్కటి ప్రతిస్పందన ధ్యాన కార్యక్రమంలో 3 రోజుల పాటు జరుగుతాయి. 3 రోజుల్లో 3 రకాలైన ప్రక్రియలు నేర్పించబడతాయి. ఆ తర్వాత ఇంట్లో చేసుకోవచ్చు. మీకేవైనా కోదాడ ప్రజానీకానికి ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా ఈ ప్రక్రియలు ఇంకా సునిశ్చితంగా చేయడానికి ఇంకా మెలకువలు కావాలనుకుంటే ఈ హార్ట్ఫుల్నెస్ సంస్థ యొక్క లోకల్ కార్యాలయం అంటే లోకల్ ధ్యాన మందిరం బ్రహ్మంగారి గుడి పక్కనే ఉన్న కొలు జగన్మోహన్ రావు గారి ఇంటి పైన ఉన్న బిల్డింగ్లో నిర్వహించబడుతుంది. కాబట్టి అందరూ అన్ని వేళల్లో కూడా అక్కడికి వచ్చి తమ తమ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఈ